కళ్ళం కోసేది నేను, కళ్ళం ఊసేది నేను, ఉప్పను ఊసేది నేను,
దాని అనుభవం లేదు, దాని జనంది, దాని కొన్ని చెప్పా చెప్పా లేకపోతే దాని కూడా జల నీకు తెలుసు అని ఏం రాదు. అరే కాట్లో ఏం చేస్తావు నువ్వు అది పోయాలా అగ్గి పోయాలా అది పై పై వేసింది దాన్ని దాన్ని వాడికి దేవుడు గురించి ఏం తెలుసురా? అరే నువ్వు ఎప్పుడైనా దేవుడు దండ పెట్టావా? ఎవరు చెప్పారు కులాలు పెట్టారు. ఆ రెండే కులాలు
ఏమిటది? అతడు చెప్తా, నా చెప్తున్నాయా చెప్పు. ఒకటి ఆడ, రెండు మగ. అది కానీ ఆగులో కొనాలా? అరే కనుక్కుంటారా పొలం? అదేంద్రా ఆకాశం, ఇదేంద్రా భూమి, ఇదేంద్రా మధ్యలో అంతా మన చెప్తున్నా.
నీ చెప్పులు ఎందుకు వాసిష్ఠ మహాభాగదండి ఎలా వశిష్ఠ మహాముని నా భావ్య ఎలా అయ్యింది అరుంధతి అరుంధతి నక్షత్రం మేము మా వాళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు అలా ఉదయాన్నే చూపిస్తారా నా అరుంధతిని చూపిస్తారా ఏద్దామా రోజు చేసుకున్నారు మరి ఆ ఊరయ్యా చెప్పురా మాకేం తెలుసు అక్కగారు మా బాబు అది అదే చెప్పే నాకు చెప్పుకునే అని అరే నీ చెప్పులు ఎందుకు చెప్పా ఈ సృష్టి మూల పురుషుడురా అంత చాలా మంచోడే నమ్మడం
ఎంత మనకు డబ్బు ఇచ్చిన కదా మన ఇంత వాసన వస్తుంది నా తల్లి Thank you.
చేసిన మా మామ ఒకసారి కూడా చేయడాండి. ఇలా నెత్తుకోవాలి కుదరదు. నేను ఇది
మాటలు నువ్వు ఇద్దరు నమాజలు అన్నప్పుడు నువ్వు ఆ బట్టలు మీద తీసేరే లా ఊరిపోయిందిరా అందుకని ఆ జాతరలో మా ఊరు సతకం కాదు నిప్పడిగా అంట మామా. అప్పుడు మనం ఏ బ్రహ్మ స్వామి ఏం చెప్పదు మన పెద్ద కాదు చుట్టూ రాసుకుంటాడంట నిప్పు తీసుకురాని చెప్పగానే వరాలు ముగ్గురుతో ఆ పోలేరు మా తల్లి కిరీటం పెట్టుకుని గల చదువుతా గజ్జలు గల్లు గల్లు కంటూ తీసుకొచ్చి మన పెద్దగారు గారు చుట్టూ రాసుకుని నిప్పు ఇచ్చిందంటే మావా అంత సత్యంగా తల్లి మావా మావా మన పిల్లలు లేరు కదా ఆ స్వామి గారికి పోయి ఈ అట్టని వాళ్ళ పిల్లలు కలిపోయినట్ట పోయాలి మంత్రులకి పద్మ కొడుతుందా నిన్ను మాట్లాడ్యా నేను మాట్లాడే ఎవరు ఎవరు కానీ ఇంటికాడ నా ముట్టి బాగా బాగా నిత్రేసి కొడ కానీ ధాన్యం పోయాలి బాగా కొడబెట్టి ఏదేమైనా దాన్ని కోసి స్వామి కోరాల్సిందే ఇదే తెలుసుకోవాల్సిందే బ్యా నిన్న రాగిన ఎక్కడ తిరగను తాగితే ఎక్కడ తిరగను ఎక్కడ తిరగను తాగడాడు ఇదే జరుగుతుంది కళ్ళు మొదల మూడు మొత్తం కానీ చెప్పినారు గణపతి లేరు గణపతి లేదు ఆ సోమవారి
నేను మోసమైన నువ్వు మోసం అవుతుందే. నాగర చూద్దాం అతడు ఎవడు నేను చెప్పిన వాక్యముల కన్నిటి వ్యతిరేకంగా పలుకుతున్నాను. ఇందులో కారణం ఎవరి ఉన్నాడు నాయన? అతను ఎవరో కాదు స్వామి, మన ఊరు ఎట్టి కక్కయ్య నాయనా కక్క చెప్పు చెప్పు. నీవు నా మాటలు విని నీవు ఏ మోసపోతుంది? ఏ మోసపోతుంది? నీ మాటలన్నీ నీ మాయ మాటలన్నా బంగారం నా ముచ్చులు వచ్చి సామే ఇంకెంతగా వస్తానే నీ మాయ మాటలే చెప్పా. ఎంత పని చేస్తుంది చేసిన సోమరా? ఎంత పని చేసినా నీకు భగవంతుడు సోదరా నాయనా నీ భార్యని ఎక్కడ తల్లితో బోధాపత్రముఖ్యా ఇంకే సోదరా ఏమీ ఇక్కడ చూసా నీకు దుర్దంతం దృష్టి దండాలు.